శాసనమండలి రద్దు తీర్మానం పూర్తయిపోయినా ఇంకా ప్రతిపక్షాల నుంచి కొన్ని కొన్ని విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు వాళ్ళల్లో సభకు వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది, వచ్చి బయట ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది, దీని మీదే అధికారికంగా ఒక సమాచారం అయితే వెలువడింది. ఆ సమాచారం ఏంటనేది నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం జరిగినప్పుడు అది వాస్తవానికి చాలా ముఖ్యమైన తీర్మానం, చాలా కీలక బిల్లు. ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారు. ఒకవేళ ఆ 18 మంది గైర్హాజరైనంత మాత్రాన ఒకవేళ నిజంగా వాళ్ళు ఇష్టం లేక స్తబ్దతగా ఉండిపోయినా, తటస్థ ఓటర్లుగా ఉన్నా, వ్యతిరేక ఓటర్లుగా ఉన్నా, బిల్ అయితే ఖచ్చితంగా తీర్మానం అయితే ఆమోదం పొందేసి పైకి వెళ్ళిపోవడం అనేది, కేంద్రానికి వెళ్ళిపోవడం అనేది జరిగే పని, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి క్లారిటీ ఉండాలి కాబట్టి ఒక ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఉంది. సభకు గైర్హాజరవ్వడం ఎంతవరకు కరెక్టు అనేది ఒక పాయింట్, అయితే ఉన్నవాళ్ళు ఎందుకు బయట ఉండిపోయారు అనేది ఒక పాయింట్. దానికి పేర్లతో సహా చాలా క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ స్టార్టింగ్ తెలుగుదేశం పార్టీకి చెందిన 21 మంది సభకు దూరంగా ఉన్నారు, వాకౌట్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లంనేని వంశీ, అలాగే మద్దాలగిరి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా వీళ్ళిద్దరూ కూడా సభకు వచ్చారు. కానీ ఆ ఓటింగ్ టైంలో మాత్రం వాళ్ళు దూరంగా ఉన్నారు. ఓటింగ్ మొదలయ్యే కొద్ది టైం ముందే సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళ సభలో ఉండి వైసీపీకి అనుకూలంగా ఓటేస్తే విప్ ధిక్కరణకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దీంతో వాళ్ళు ఓటింగ్కు దూరంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక మిగిలిన వాళ్ళ సంగతి చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఎందుకంటే సీఎం సభలో ప్రసంగించే సమయంలో కొంతమంది సభ్యులు బయట ఉండిపోయారు, బయటకు వెళ్ళారు. సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే బెల్ కొట్టారు స్పీకర్ లోపలికి రావాలి అని. అయితే వాళ్ళు బయట నుండి లోపలికి వచ్చే టైంలోనే గేటు వేసేయడంతో, తలుపులు మూసేయడంతో కొంతమంది సభ్యులు బయటే ఉండిపోవడం జరిగింది. దీంతో సభలో ఉన్న సభ్యులు మాత్రమే ఓటింగ్ పాల్గొన్నారు. ఈ తీర్మానానికి అనుకూలంగా మొత్తం 132 మంది ఓటింగ్లో పాల్గొన్నారనేది అధికారిక లెక్కలు. అయితే వైసీపీకి మొత్తం 151 సభ్యుల బలం ఉంది. అందులో స్పీకర్ కూడా ఉన్నారు, తమ్మినేని సీతారాం కూడా. కాకపోతే ఆయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇక అయితే ఒకవేళ తీర్మానం టైంలో ఏమన్నా మెజార్టీ సమాన ఓటింగ్ వచ్చుంటే కనుక ఖచ్చితంగా స్పీకర్ తన ఓటు హక్కును ఉపయోగించుకొని తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవారు. కాకపోతే అక్కడ పరిస్థితి రాలేదు, పూర్తి మెజార్టీతోనే ఓటింగ్ జరిగింది కాబట్టి అవసరం రాలేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 మంది ఎందుకు దూరంగా ఉన్నారు అనేది ఒక హాట్ టాపిక్ కాబట్టి ఎవరెవరు ఏంటి దూరంగా ఉన్నారనే పేరుతో సహా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓటింగ్ జరిగే కొద్ది సమయం ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభ నుంచి బయటకు వెళ్ళారు. ఎందుకు అంటే చెన్నైలో ఆయన సోదరుడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఎలా ఉంది ఏంటి అని మాట్లాడే టైంలో సభ నుంచి బయటికి వెళ్ళడం, ఈ లోపల ఓటింగ్ స్టార్ట్ అవ్వడంతో ఆయన లోపలికి రాలేకపోయారు. అలాగే మరో విప్ దాడిశెట్టి రాజా, ఆయన కూడా ఆరోగ్యం బాగాలేకపోవడంతో సభ నుంచి బయటికి వెళ్ళారు. అయితే వాస్తవానికి ఇలాంటి కీలక సమయంలో విప్పులు సభలో ఉండాలి, లేకపోవడం అనేది ఇప్పుడు ఒక చర్చ జరిగింది. అలాగే ఇక ఈ ఓటింగ్ జరిగే సమయంలో సభ బయట ఉండిపోయిన వాళ్ళు ఎవరు అంటే గ్రంథి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యే, అలాగే మేక ప్రతాపప్పారావు కూడా సభ బయటే ఉన్నారు. వాళ్ళు వచ్చే సమయానికి తలుపులు మూసేయడంతో వాళ్ళు బయట ఆగిపోవాల్సి వచ్చింది. ఇక సభకు వచ్చి బయటికి వెళ్ళిపోయిన వారిలో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, యువి రమణమూర్తిరాజులు కూడా ఉన్నారు. వీళ్ళు బయట ఉండిపోయారు, సభకు వచ్చారు కానీ లోపలికి రాలేకపోయారు. అలాగే వివిధ కారణాలతో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే కొలుసు పార్థసారథి కూడా సభ నుంచి అప్పుడే బయటికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇక డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఆయన సభకు హాజరు కాలేదు, ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సభకు హాజరు కాలేదు. అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మిగునూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు వీళ్ళిద్దరూ ఆసుపత్రికి అప్పుడు ఏదో హాస్పిటల్లో 12 హాస్పిటల్కి వెళ్ళడంతో సభకు కొంచెం దూరంగా ఉన్నారు. అలాగే అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, అలాగే తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలు కూడా అసలు ఆ రోజు సభకు రాలేకపోవడం, సభకు దూరంగా ఉండడం విశేషం. ఇదే టైంలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా బెంగళూరులో ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చే టైంలో టైం సరిపోక సభకు రాలేకపోయాడు ఆయన కూడా. అలాగే ఎవరు సచ్చివేడి ఎమ్మెల్యే, ఆయన తల్లి చనిపోవడంతో సచ్చివేడి ఎమ్మెల్యే అలాగే ఆదిమూలం ఇంటి వద్దే ఉండి ఆయన కూడా సభకు రాలేదు అనే సమాచారం. ఇంకా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి కూడా ఆయన జ్వరంగా ఉందంట, అందుకు కూడా ఆయన సభకు రాలేకపోయారు. పుట్టపర్తి ఎమ్మెల్యే డి శ్రీధర్ రెడ్డి, ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళడంతో సభకు ఆయన
హాజరు కాలేకపోయారు. మొత్తం మీద అంటే రకరకాల కారణాలు ఉన్నాయి ప్రతిదానికి, ఎవరు హాజరు కాలేకపోయారు ఏంటనే దాని మీద విప్పులు కూడా కొంతమంది బయట ఉండిపోవడం, వచ్చిన వాళ్ళు ఎందుకు ఓటింగ్ జరుగుతుందని కూడా లోపలికి ఎందుకు రాలేదు, ఆ టైంకి అసలు బయటకు వెళ్లాల్సిన పనే ఉంది, అందులోకి ఈవినింగ్ ఓటింగ్ జరుగుద్దని తెలుసు కదా, ఓటింగ్ మొదలవడమే 5:50 ఆ ప్రాంతంలో మొదలైంది, 6 గంటలకు సభ క్లోజ్ అయింది. ఆ టైంలో ఎందుకు బయటకు వెళ్ళారు అనేది ఒక రకంగా ఓకే, దానికి సంబంధించి ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది అన్నీ అయినాయి. కాకపోతే ప్రతిపక్షాలు దాన్నే ఒక ఆయుధంగా పెట్టుకుని పదే పదే విమర్శించడంతో అసలు ఎవరు ఏంటి, ఆ 18 మంది ఎవరు ఏంటి అనేది, వీళ్ళ పేర్లు ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చినాయి అంటే, వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, వీళ్ళెవ్వరూ కూడా ఒకవేళ సభలో ఉన్న వ్యతిరేక ఓటు వేసి ఉండే నాయకులు కాదు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉన్నవాళ్ళే, పార్టీకి ఎత్తులో పార్టీలో నిబద్ధతతో పనిచేసేవాళ్ళే వీళ్ళెవరూ కూడా. సో అందుకే ఇప్పుడు వీళ్ళ పేర్లైనా బయట పెడితే ఆ విషయం అర్థమవుతుంది ప్రజలకు అనేది, ఈ పేర్లు బయటకు రావడం జరిగింది. అంతకుమించి ఇందులో ఏం లేదు, కావాలని ఒక బురద జల్లే ప్రయత్నం ఎప్పుడు ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆ 18 మంది ఏమయ్యారు ఏంట తర్వాత కూడా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ తీసుకోవడం, వీళ్ళందరూ సారీ చెప్పడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయట. కాకపోతే ఈ లోపల ఈ రాద్ధాంతం అయితే కంటిన్యూ అవుతుంది, ఇక దీనికి పులి స్టాప్ పెడితే బెటర్ అనే ఉద్దేశంతో ఈ పేర్లు బయటకు వచ్చినాయి. స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.